ప్రతి కుటుంబానికి ఆరోగ్యాన్ని అందించడమే ముఖ్య లక్ష్యంగా ప్రతిమ ఫౌండేషన్ పనిచేస్తుందని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు పేర్కొన్నారు. చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం రోజున ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పలు రకాల పరీక్షలు నిర్వహించడమే కాకుండా మరిన్ని ఆపరేషన్ల కోసం ప్రతిమ ఆసుపత్రికి పరిశీలించడం కోసం తరలించినట్లు ఆయన వివరించారు. ప్రతిభ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా చతుర్థి మండలం జోగాపూర్ లో శనివారం రోజున ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చెన్నమనేని వికాస్ దీప ఆధ్వర్యంలో శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ జోగాపూర్ గ్రామంలోని పంచాయతీ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంటూ ఇంటింటికి ఆరోగ్యం అనే అంశాన్ని తీసుకొని ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించడమే ముఖ్య లక్ష్యంగా ప్రతిభ ఫౌండేషన్ పనిచేస్తుంది అని పేర్కొన్నారు. క్యాన్సర్ బారిన పడిన వారికి ప్రత్యేకంగా ప్రతిభ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చికిత్స అందజేస్తున్నామని అంతుచిక్కని రోగాలకు కూడా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి వాటిని మరిన్ని వైద్య చర్చిక్స్ల కోసం పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్నం పెట్టిన రైతులకు అండగా ఉండడమే ప్రతిభ ఫౌండేషన్ ముఖ్య లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాలలో అంబులెన్స్లను అందజేసి ఉచిత మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తుందని అదేవిధంగా యువత కోసం మహిళల కోసం ప్రతిభ ఫౌండేషన్ నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను కూడా ప్రారంభించింది అని పేర్కొన్నారు. కాగా జోగాపూర్ గ్రామంలో నిర్మించిన మెగా వైద్య శిబిరంలో 683 మంది ఓపీ చూయించుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పరశురాములు, జెడ్పీటీసీ నాగం కుమార్, ఎంపీటీసీ గణేష్, ఉపసర్పంచ్ మల్లేశం, వార్డు సభ్యులు, గ్రామస్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చందుర్తి మండలంలోని జోగాపూర్ గ్రామానికి డాక్టర్ నవగాన వీళ్ళ దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఒక అత్యాధునిక హంగులతో సంచార వైద్యశాల 5 కోట్లు ఖర్చు పెట్టి వివిధ పరికరాలతో ఉన్న సంచార వైద్యశాల ఈరోజు ఈ గ్రామానికి తీసుకురావడం జరిగింది. వీళ్ళందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించాం. మంచి ఆరోగ్యానికి మరి ఆహారం అలవాట్లు అని చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ మరి ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈసీజీ కావచ్చు, ఎక్కువ కావచ్చు, రక్త పరీక్షలు కావచ్చు, ఇవన్నీ పరీక్షల ద్వారా మన రోగాన్ని ముందే గుర్తించి ఇక్కడే మందులు జరుగుతుంది. అవసరం ఉన్న వారికి ప్రతిభ హాస్పిటల్ అయినా ఇక వేరే హాస్పిటల్ అయినా పంపడం జరుగుతుంది. మొత్తానికి అయితే ఈరోజు గ్రామాలలో ఆరోగ్యం పట్ల అవగాహన తీసుకురావడానికే మా క్యాంప్స్ చేస్తున్నాము. అంతేకాకుండా సామాజిక దృక్పథంతో మరి మహిళా సాధికారతకు కుట్టు మిషన్ల పంపిణీ, వాళ్ళకు స్వయం ఉపాధికి మన యూనిట్లు పెట్టుకోవడం, అలాంటి సహాయం కూడా చేస్తున్నాము. ఆరోగ్యానికి ఓపెన్ జిమ్ లాంటి వ్యవస్థలు కూడా మేము కొన్ని గ్రామాలలో కల్పిస్తున్నాము. ఇలా అన్ని సేవా కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో మేము చేస్తున్నాము. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.